Hello welcome to social post. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న సినిమా ఏది అంటే మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెనా చిత్రం అని చెప్పాలి వాస్తవానికి ఈ సినిమాలో హీరో హీరోయిన్ దర్శకుడు అందరూ కొత్తవారే అయినప్పటికీ రిలీజ్కు ముందే ఒక స్టార్ హీరో చిత్రానికి మించిన క్రేజ్ను సొంతం చేసుకుంది సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్ ట్రైలర్స్ అద్భుతంగా ఆకట్టుకోవడం మెగా ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో వస్తూ ఉండడానికి తోడు డెబ్యూ హీరోయిన్ గ్లామర్ సైతం ఉప్పెనా సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చింది అయితే ఈ చిత్ర విషయంలో వైష్ణవ్ శెట్టి అనంతరం ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటుంది దర్శకుడు బుజ్జిబాబు సనా గురించి ఇప్పటి స్టార్ దర్శకుడు సుకుమార్ శిష్యుడిగా ఆయన చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుజ్జిబాబు తొలిసారి సొంత కథను సిద్ధం చేసుకుని దర్శకుడిగా మారడంతో ప్రతి ఒక్కరూ ఆయన గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు ఇక తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉప్పెన చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో దర్శకుడు బుజ్జిబాబుపై సినీ పరిశ్రమ చూపు పడింది మరి ఇంతకు ఎవరే బుజ్జిబాబు సాధారణంగా యువకుడి స్థాయి నుంచి దర్శకుడుగా ఎలా వంటి విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక దర్శకుడు బుజ్జుబాబు గురించి మాట్లాడుకున్నట్లయితే ఆయన వయసు ప్రస్తుతం ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా తెలుస్తుంది బుజ్జుబాబు సొంత ఊరు ఈస్ట్ గోదావరి జిల్లా కాకినాడ అతని విద్యాభ్యాసం కాకినాడలోనే జరిగింది చిన్నతనం నుంచి ఈ కుర్ర దర్శకుడు యమచురుకుగా ఉండేవాడు మనిషి చూడ్డానికి నెమ్మదిగా కనిపించేవాడు కానీ తెలివి మాత్రం కొండంత ఉంది చదువులో ఎప్పుడూ టాప్లోనే కొనసాగేవాడు అయితే ఒకవైపు చదువు పరంగా ఎంత శ్రద్ధగా ఉన్నప్పటికీ తనకు తెలియకుండానే సినిమాలు అంటే మక్కువ పెంచుకున్నాడు బుజ్జిబాబు ఈ క్రమంలోనే టెన్త్ క్లాస్ పూర్తి చేసుకుని పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇంటర్లో జాయిన్ అయ్యాడు అతనుకు మ్యాథమెటిక్స్ పైన ఉన్న ఇంట్రెస్ట్ కారణంగా ఎంపీసీలో జాయిన్ అయి బుజ్జిబాబుకు తనకు లెక్కలు చెప్పడానికి వచ్చినటువంటి టీచర్ తో బాగా పరిచయం ఏర్పడింది ఏ లెక్కలిచ్చినా అందరికంటే ముందుగా సాల్వ్ చేస్తూ ఉండడం ప్రతి విషయాన్ని తెలుగుగా ఆలోచిస్తూ ఉండడం చూసిన ఆ లెక్కల మాస్టర్ బుజ్జిబాబు తెలుగుకి మెచ్చుకుని ప్రియ శిష్యుడిగా చూసుకునేవారు ఇంతకు ఆ లెక్కల మాస్టర్ ఎవరో తెలుసా అద్భుత సినిమాలతో సినిమా లెక్కలు మారుస్తున్న స్టార్ డైరెక్టర్ సుకుమారే ఆ లెక్కల మాస్టర్ సుకుమార్తో బుచ్చిబాబు బంధం ఇంటర్మీడియట్ నుంచే మొదలైందన్నమాట ఆ సమయంలో సుకుమార్ జీతం డెబ్బై ఐదు వేల రూపాయలు అప్పట్లో సుకుమార్ నెల జీతంతో అదే కాకినాడలో ఒక ఎకరం పొలం కొనుక్కోవచ్చన్నమాట అలాంటిది అంత సంపాదన ఉండి కూడా సుకుమార్ తన ఉద్యోగాన్ని వదిలేసి సినిమాల వైపు అడుగులేశాడు ఇక తన గురువు సినిమాల్లోకి వెళ్తున్నాడని తెలిసిన బుజ్జిబాబు సైతం బీటెక్ పూర్తి చేసి సుకుమార్ దగ్గర శిష్యుడిగా చేరిపోయాడు అయితే బుజ్జిబాబు తన దగ్గరకు వచ్చిన మొదట్లో సుకుమార్ అతనితో సినిమా అంటే కష్టాలపైన నడవాల్సి ఉంటుంది అన్నీ కుదిరితే అందలం ఎక్కుతాం కానీ పరిస్థితి ఏమాత్రం తడబడినా చాలా సమస్యలు ఎదుర్కోవాలి అని చక్కగా ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని ఒక మాట అన్నాడు కానీ బుజ్జిబాబు మాత్రం ఏం జరిగినా అది మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి మన ఆలోచన తీరు బట్టే ఉంటుంది కదా గురువు గారు ఏదేమైనా నేను మీతోనే ఉంటా అని సుకుమార్ శిష్యుడిగా తన నమ్మకాన్ని పేరును పదిలం చేసుకున్నాడు అలా సుకుమార్ తీసిన ప్రతి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ సినిమాలపైన కథలపైన మంచి అవగాహన తెచ్చుకున్నాడు ఇక తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న సుకుమార్ ఎలాగైనా తన శిష్యుడికి ఒక మంచి దర్శకుడిగా తయారు చేయాలని వెంటనే ఒక మంచి కథ సిద్ధం చేసుకోమని చెప్పడంతో ఏ మాత్రం చేయకుండా ఉప్పిన కథను రాసుకున్నాడు బుజ్జిబాబు ఇక ఈ స్టోరీని సుకుమార్ ఓకే చేసిన అనంతరం క్యాస్టింగ్ పై దృష్టి పెట్టి హీరో హీరోయిన్ల కోసం వెతకడం ప్రారంభించాడు ఈ క్రమంలోని ఒకరోజు సాయి ధరు తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ను చూసిన బుజ్జిబాబు అతని కళ్ళను చూసి ఫిదా అవ్వడంతో పాటు తన సినిమాలో హీరో ఇతనే అని ఫిక్స్ అయ్యాడు ఇక హీరోను ఫిక్స్ చేసి హీరోయిన్ కోసం వెతకడం ప్రారంభించిన అతనికి ఎంతమంది హీరోయిన్లు చూసినా నచ్చడం లేదు ఈ క్రమంలోనే సుకుమార్ రెండు వేల మందిని ఆడిషన్ చేసి విసికెత్తి చివరకు ఇక లాభం లేదనుకుని మనీషా అనే అమ్మాయిని హీరోయిన్ గా తీసుకున్నారు కానీ అప్పటికి కూడా బుజ్జిబాబులో ఏదో అసంతృప్తి ఉంది అందులో భాగంగానే మనీషాను తప్పించి మరలా సర్చింగ్ ప్రారంభించారు బుజ్జిబాబు సోషల్ మీడియాలో కృతి శెట్టి వీడియోలను చూసి ఇక తన సినిమాకి వెంటనే ఆమెను సంప్రదించి స్టోరీ చెప్పి హీరోయిన్ గా ఫిక్స్ అలా ఉప్పెన సినిమా హీరోయిన్ ఫిక్స్ చేసిన అనంతరం గురువు సుకుమార్ ద్వారా విజయ్ సేతుపతిని సంప్రదించి మొదట్లో అతని డేట్స్ కుదరకపోయినప్పటికీ వెయిట్ చేసి తననే విలన్ గా ఒప్పించాడు బుజ్జిబాబు అలా ఉప్పెన చిత్రాన్ని పట్టాలెక్కించి తన మొదటి చిత్రాన్ని చిత్రీకరించాడు డెబ్యూ డైరెక్టర్ ఇక ప్రస్తుతం థియేటర్లో సందడి చేస్తున్న ఉప్పెన చిత్రం పాజిటివ్ టాక్ తో కలెక్షన్స్ రాబడుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఉప్పెన దర్శకుడు బుజ్జిబాబు సన్నా గురించి నేను మీకు అందిస్తున్న సమాచారం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి